करोना तो 11 మంది మో ఐసోలేషన్ వార్డ్ కెళ్ళాము అక్కడ ఒకరినొకరం ధైర్యం నింపుకుంటూ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకుంటూ కరోనా నుండి బయటపడ్డాం ఈ రోజు ఇదిగో డ్యూటీలో చేరాం ప్రతిరోజు యోగా ప్రాణాయామం చేస్తూ సాత్విక ఆహారం తీసుకుంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం జరిగింది నేను చెప్పినవి చేస్తే కరోనా నుంచి ఈజీగా బయటపడొచ్చు నాలాగా ఆవిరి పట్టడం పసుపు నీళ్లు తాగడం గార్గ్లింగ్ విత్ హాట్ వాటర్ దాంతో పాటు మెడిటేషన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి చాలా ఇంపార్టెంట్ సి విటమిన్ తీసుకోవడము జింకోవిట్ టాబ్లెట్స్ తీసుకోవడం చాలా మంచిది ఫ్రూట్స్ చాలా మంచిది వీటి వల్ల తొందరగా బయటపడవచ్చు అన్నిటికన్నా ముఖ్యం మనం ధైర్యంగా ఉండడం కరోనా నుంచి బయటపడాలి అంటే రోజు హాట్ వాటర్ తాగుతూ ఉండాలి ప్రోటీన్ ఫుడ్ అయినటువంటి ఎగ్ తింటూ ఉండాలి ఫుడ్ లో అల్లం వెల్లుల్లి మిరియాలు వచ్చినట్టు చూసుకుంటూ ఉండాలి ఆరెంజ్ నిమ్మకాయ ఇంకా బొప్పాయి లాంటివి తీసుకుంటూ ఉండాలి వాకింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి చేస్తూ ఉండాలి మనల్ని డిమోరల్ చేసే వారి మాటల నుంచి దూరంగా ఉంటూ మనల్ని ధైర్యంగా ఉంచే వారి మాటల్ని వినాలి కరోనా వ్యాధి కంటే కూడా కరోనా వచ్చిందనే భయమే మనకు చాలా ప్రమాదకరం ఈ భయాన్ని అధిగమించడానికి రోజు మంచి పుస్తకాలు చదవడం మనసుకు నచ్చినటువంటి మంచి మ్యూజిక్ వినడం నాకు జనరల్ గా అంటే అయ్యప్ప భక్తుని అవడం వల్ల అయ్యప్ప సాంగ్స్ వింటూ నేను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వాకింగ్ లాంటివి కూడా నేను చేసేవాడిని లేవగానే అంటే వేడి నీటితో పసుపు ఉప్పు కలిపిన వాటర్ ని గార్గిల్ చేసేవాడిని తర్వాత వేప పౌడర్ పసుపు రెండు కలిపి వేడి నీటితో సేవించేవాడిని అలాగే అల్లం వెల్లుల్లి తేనె తమలపాకు మూడు కూడా మామూలు పాన్ లాగా తినేవాడిని వీటితో పాటు మా ఫ్యామిలీ కూడా తరచుగా మాట్లాడుతూ వాళ్ళకు కూడా ధైర్యంగా ఉంచేవాడిని కరోనా సోకిందనే విషయాన్ని నా మనసులో కూడా ఎప్పుడు కూడా నేను రానివ్వలేదు అసలు పాజిటివ్ గా ఆలోచించండి నెగిటివ్ గా ఆలోచించకూడదు డ్రై ఫ్రూట్స్ తినండి వేడి నీళ్లు తాగండి ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ తీసుకోండి వేడి వేడి కషాయం తాగడం వల్ల చాలా బాడీకి ఉపయోగపడుతుంది కరోనా వచ్చిందనే మన మైండ్ లో రాకూడదు దానికోసం యోగా రీడింగ్ బుక్స్ మన మైండ్ మనం డైవర్ట్ చేసుకుంటే దాని నుంచి మనం బయటపడేకి ఆస్కారం ఉంటుంది తొందరగా భయపడకండి కరోనాని జయించగలం ధైర్యమే మన ఆయుధం బీ బ్రేవ్ బీ సేఫ్ Thank you.